ఈ గుణములు లోకానికి అర్థం కావు. ఏమిటి ఓ ఆయన అలా ఉంటాడు ఏంటండి? అవి భార్యకు అర్థం అవ్వాలి. ఆయన అందం భార్యకు అర్థం కావాలి. నీకేం తెలుసు మా ఆయన ఇటువంటి వాడు మహానుభావుడు. ఎందుకంటే లోకం ఏం చేస్తుందో తెలుసా? ఏమిటో మీ ఆయనకి గడుసుతనం లేదే. ఒకరు అందరూ సంపాదించట్లా? ఏమిటి ఒక రూపాయి సంపాదన లేదు, ఏమీ లేదు, ఎప్పుడా పరమేశ్వరుడు 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 అంటుంటాడు అంటారు. ఆమె అదే నా అదృష్టం. ఆయన గురించి నీకేం తెలుసు నాకు తెలుసు అందనుకోండి, అది చాలు పురుషుడికి, అది వాడి ఐశ్వర్యం. ఆయనకి ఆయన గొప్పతనం తెలుసున్నా ఆవిడికి అర్థం కాలేదనుకోండి, ఆయన దరిద్రుడు. ఎందుకంటే నిత్యపోరుంటుంది ఇంట్లో. ఆయన గొప్పతనం ఆవిడికి అర్థమైంది. నీకు అర్థం కావాలంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అర్థం అవుతుంది, లేకపోతే ఆయన అర్థం కాదు నీకు. శ్లోకాలన్నీ అలాగే పెడతాయి. తత్వత ఎలా ఉండాలో అలాగే ఉంటాయి, దాంపత్యం ఎలా ఉండాలో అలాగే ఉంటాయి. ఎందుకనంటే తల్లికి కూడా తెలియనివి భార్యకే తెలుస్తాయి. నేను మన్నింపబడేదనుగాక, నేను ఒక పరమ సత్యాన్ని చెప్తున్నాను అని మీరు గుర్తుపట్టాలి. తల్లి కొన్నాళ్ల వరకే పిల్లాన్ని పెంచుతుంది, తర్వాత ఆయన మాట తీరులో ఆయన మనసులో ఆయన భావాలలో ఆయన ఎలా ఉంటాడో, ఏ వేటి పట్ల ఆకర్షితుడవుతూ ఉంటాడో, ఎక్కడ మాట తూల్తాడో, ఎక్కడ నిగ్రహించుకుంటాడో అన్నీ తెలిసేది భార్యకే. అటువంటి భార్య ఇటువంటి భర్త నాకు లభించడం నా అదృష్టం, ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాలినవుతాను అని ఒక మాట అందనుకోండి, ఆయన జన్మ తరించిపోయిందని గుర్తు. భార్యా స్థానం అంత గొప్పదండి లోకంలో. అందుకే శంకరాచార్యులు వారి శ్లోకాలు అలా ఇస్తారు. నీకు కాదు అర్థం అవ్వలసింది అమ్మవారికి, అమ్మవారికి అర్థమైతే నీకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు కూడా అలా ఉండడం అలవాటు చేసుకుని దాంపత్యం వర్ధిల్లుతుంది. ధమ్మిల్లకాయైచ జటాధరాయ, అమ్మవారిది ధమ్మిల్లం. ధమ్మిల్లము అన్న మాటకు అర్థం ఏంటంటే సంస్కృతంలో సంస్కరింపబడి ముడివేయబడిన జుత్తు అని అర్థం. సంస్కరింపబడుట అంటే ముద్దలుగా కానీ చిక్కులుగా కానీ విరబోసి కానీ ఉండకూడదు. దాన్ని సంస్కరించడము అంటే దువ్వెన పెట్టి చక్కగా దువ్వుకుని తలకి ఏదో సుగంధ భరితమైనటువంటి ద్రవ్యాన్ని రాసుకుని అలది ఆ కొప్పుగా కబరీబంధము అంటారు, కొప్పుగా వేసుకుని ఉండాలి. ఇప్పుడు ఆ కొప్పుని కొప్పుగా విడిచిపెట్టకూడదు, అలంకృతమై ఉండాలి. సిగలో పువ్వులు ఉండాలి, ముందు భాగంలో బొట్టు ఉండాలి. ఇక్కడ బొట్టు పెట్టి ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా అంటే మొట్టమొదట ఆడదానికి ఎప్పుడూ చెరిగిపోని బొట్టు ఎక్కడ అంటే ఇక్కడ. ఈ బొట్టు మరుగున పడుతుంది ఒక్కొక్కప్పుడు, చెమట పట్టినప్పుడు స్నానం చేసినప్పుడు మరుగున పడుతుంది. ఎప్పుడూ మరుగున పడకుండా ఉండేది, అందుకే మరుగు పడకూడదని సింధూరం అలదుకుంటారు. సింధూరం తడి తగిలి కడిగినా కూడా పోదు, మరకుండిపోతుంది. భర్త ఐశ్వర్యాన్నంతటినీ ఇక్కడి బొట్టు చేత నిర్ణయిస్తారు. శంకరుడు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు దీని మీద. తనూతు క్షేమం నస్తవవదన సౌందర్యలహరి అంటూను. ఇక్కడి బొట్టు చాలా ప్రధానం, ఇది కూడా చాలా ప్రధానం. కానీ పురుషుడు పెట్టుకుంటాడు, స్త్రీ పెట్టుకుంటుంది. పురుషుడు పెట్టుకోంది, స్త్రీ పెట్టుకునేది ఇక్కడ. ఇక్కడ ఎందుకు పెట్టుకుంటుంది అంటే భర్త యొక్క ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది లక్ష్మిగా ఇక్కడ బొట్టు పెట్టుకుని. కబరీబంధము చిక్కులు లేకుండా ఉండాలి. ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే అంటారు శంకరుల సౌందర్యలహరిలో. ఒత్తైన జుత్తు చిక్కుముడులు లేకుండా చక్కగా దువ్వెనతో సంస్కరించుకుని ఆ కొప్పుని ముడివేసుకుంటుంది. ఎప్పుడు? భర్త నిద్ర లేవకముందు. భర్త నిద్ర లేచిన తరువాత జట వేయరాదు. అందుకే ఈ అనుగమించడం అన్న మార్గాన్ని చెప్పడం కోసమే ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక విచిత్రం ఉంటుంది. శ్రీకాళహస్తిలో మొట్టమొదటి అభిషేకం వాయులింగానికి చెయ్యరు, మొదటి అభిషేకం జ్ఞానప్రసూనాంబకి చేస్తారు. ఎందుకో తెలుసా అండి? ఇల్లాలు లేచి స్నానం చేసి సిద్ధమై మడినీళ్లు పట్టుకెళ్ళి పూజామందిరంలో పెడితే యజమాని లేస్తాడు. తప్ప యజమాని లేచి ఆయనే పూజగా తుడుచుకుని ఆయనే మన్నీళ్ళు పెట్టుకుని ఆయనే నైవేద్యానికి పెట్టుకుని ఆయన కర్మకు ఆయన పూజ చేసుకుంటుంటే ఈవిడ 7:30కి లేచింది అంటే ఆయనకు వచ్చిన నష్టం లేదు, ఆవిడ పాడైపోయిందని గుర్తు. అనారోగ్యం అయితే మాత్రం మినహాయి. అనారోగ్యం విషయంలో నేను ఈ వ్యాఖ్య చేయట్లేదు. కానీ ఆవిడ ఉన్నది ఎందుకు అంటే ఇదిగో ప్రధాన కర్తవ్యం ఇదే, ఆయన పూజామందిరాన్ని తుడిచి సిద్ధం చెయ్యాలి. అది ఒక్క భార్యకి, కొడుక్కి,
మంత్రోపదేశం పొందినటువంటి శిష్యులకు కోడలికి వీళ్ళకి మాత్రమే అధికారం. పూజా సంచయాన్ని ముట్టుకునేటటువంటి అధికారం ఇతరులకు ఉండదు, ఒక్క వీళ్ళకి మాత్రమే. ఆయన పూజా సంపుటాన్ని ముట్టుకుని తీసుకొచ్చి పూజామందిరంలో సద్య అధికారం ఉంటుంది. అందుకే శిష్యులు వెనకాతల ఉన్నారు అని గుర్తు ఏమిటంటే, గురువు గారు ఏదీ తన వస్తువు తాను పట్టుకోకూడదు. గురువు తన వస్తువు తాను పట్టుకున్నాడు అనుకోండి, అది గురువు గారికి ఏమీ లోపం కాదు, శిష్యుడు భ్రష్టుడయ్యాడని గుర్తు. సేవ అన్న మాటకు అర్థం ఏంటంటే, గురువు గారి వస్తువులు పట్టుకునే అధికారం తనకుంది, ఉపదేశం పొంది. కాబట్టి గురువు గారి వస్తువుల్ని శిష్యుడు పట్టుకుంటాడు. ఆయన కమండలాన్ని, ఆయన బట్టని స్నానానికి వెడితే తర్వాత కట్టుకోవలసిన బట్టని కూడా శిష్యులే పట్టుకుని వస్తారు వెనకాల. అంటే మర్యాదతో వాళ్ళు తరిస్తున్నారని గుర్తు. ఆయన పట్టుకోలేదనుకోండి, గురువు గారికి నష్టం లేదు, తను చేసే చేయదని పట్టుకుపోతాడు. కానీ ఇప్పుడు వాళ్ళు పాడైపోయారు, వాళ్ళకి వచ్చిన అదృష్టాన్ని వదులుకున్నారు. కాబట్టి భార్య తను ముందు స్నానం చేసి సిద్ధం అవ్వాలి. తను సిద్ధం అవ్వడంలో కేశ సంస్కారము కూడా చేసుకుంటుంది. అథవా ఇంత చేయలేకపోతే చివరి విప్పి చివర ముడేసుకుంటారు, చివర మళ్ళీ పాయ అల్లేసుకుంటారు ఒకసారి. అందుకే జ్ఞానప్రసూనాంబ మొదటి అభిషేకాన్ని పొందుతుంది. అసలు శ్రీకాళహస్తి లాంటి క్షేత్రం మీకెక్కడ కనపడదు. ఎందుకో తెలుసా అండి? శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నన్ని వైవిధ్యాలు మీకు ఏ క్షేత్రంలోనూ కనపడవు. శివలింగం పక్కనే అమ్మవారు ఉంటుంది, ఒక్క శ్రీకాళహస్తిలో శివలింగం అటు చూస్తుంది, తూర్పుకి పశ్చిమానికి అమ్మవారు తూర్పు చూస్తుంది. శ్రీకాళహస్తి క్షేత్రం లోపలికి వెడుతూనే దూర్జటి రోమశ మహర్షి యొక్క సమాధులు ఉంటాయి. వాళ్ళు భక్తులు తమ మించి వెళ్ళాలని కోరుకున్నారు, అందుకే రెండు గడపలు, కంచు గడప కూడా ఉంటుంది, దాటి వెడతారు లోపలికి. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఎలా పడితే అలా లోపలికి వెళ్ళకూడదు. అసలు నిజంగా మాట్లాడాలంటే జింక చర్మం కట్టుకుని వెళ్ళాలి శౌచం కోసం. అలా వెళ్ళలేదేమో అని మీరు లోపలికి వెళ్ళగానే ఎడం పక్కకి తిరగగానే గణపతి దేవాలయంలో ముందర నరమృగ రూపం ఒకటి ఉంటుంది, అది కృష్ణాజినం, జింక రూపంలో ఉండి మనిషి ముఖంతో ఉంటుంది విఘ్నేశ్వరుడి ముందు. దాన్నోసారి చేతితో తడిమి గుళ్ళోకి వెళ్ళాలి. అక్కడొక్క చోటే సుబ్రహ్మణ్యుడికి చెంగల్వరాయుడు అని పేరు. అందుకే శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లా అంతా చెంగయ్య, చెంగమ్మ, చెంగప్ప ఆ పేర్లుంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెంగల్వరాయుడు అన్న పేరు ఉన్నది ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రమునందే. నవగ్రహాలు లేకుండా శనీశ్వర గ్రహం ఉన్నటువంటి క్షేత్రం ఒక్క శ్రీకాళహస్తి అందే. పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో వెంకటేశ్వర స్వామి వారు ఇలా వరదహస్తం పట్టకుండా ఇలా అభయహస్తం పట్టిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి ఒక్కటే. శ్రీకాళహస్తి క్షేత్రంలోనే అమ్మవారు మిగిలిన వడ్డాణాలు పెట్టుకోకుండా నాగుపాముని వడ్డాణంగా పెట్టుకుంటుంది, కేతుగ్రహాన్ని వడ్డాణంగా పెట్టుకుంటుంది. కాబట్టి అమ్మవారి నడువుకున్నటువంటి వడ్డాణాన్ని వెళ్ళి చూస్తే, దర్శనం చేసి నమస్కరిస్తే కేతుగ్రహ దోషం ఉపశమించి ప్రమాదం జరగడం, అవయవాలు పోవడం, మృత్యువు రావడం ఉపశమించి తత్స్థానమునందు జ్ఞానం అంకురిస్తుంది. అందుకే జ్ఞానప్రసూనాంబ సర్పాన్ని వడ్డాణంగా పెట్టుకునేది అక్కడ ఒక్కచోటే. అయ్యవారు నవగ్రహ కవచం కట్టుకుంటారు, అభిషేకం లేదు, ఆయనకి ఎవ్వరూ ముట్టుకోరు. రెండే రెండు పర్యాయాలు పొరపాటున అర్చకుల యొక్క వేళ్లు తగిలాయి. ఒకసారి అర్చకుడి వేలు తగిలినప్పుడు ఆ వేలు వెంటనే భస్మం అయిపోయింది, బూదైపోయి పడిపోయింది. రెండవసారి ఒక అర్చకుడి వేలు తగిలితే అది బంగారం అయిపోయింది, ఆ వేలు వేలంతా బంగారం అయిపోయింది. ఇప్పటికీ ముట్టుకోరు, కవచాన్ని విప్పేసి శ్రీకాళహస్తి క్షేత్రము ఒక్కదాని ఎందే అభిషేక జలాల్ని తీర్థంగా ఇస్తారు శివాలయంలో. ఇంకెక్కడ ఏ శివాలయంలో తీర్థం ఇవ్వరు. పచ్చకర్పూర జలాలతో అభిషేకం పొందే శివాలయం అది ఒక్కటే, సువర్ణముఖరీకి. ఇటు శ్రీకాళహస్తిలో పచ్చకర్పూరం అభిషేకం, సువర్ణముఖరీకి అటు ఏడు కొండల మీద వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం నామం. పచ్చకర్పూర సంబంధమైన క్షేత్రాలు రెండూ కూడా. అక్కడ తీర్థాన్ని ఇస్తారు, స్వామి నవగ్రహ కవచాన్ని కట్టుకుంటాడు. అమ్మవారు, అమ్మవారి ఎదురుగుండా బయటికి వచ్చి చూసి ఇలా తలెత్తి చూస్తే ద్వాదశ రాశులు ఉంటాయి. మీరు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి కిందకెళ్ళి మీరు నిలబడితే దుష్ఫలితములన్నింటినీ అమ్మవారు తీసేస్తుంది. సహస్రార చక్రాన్ని చూడాలి అంటే మీరు ఎక్కడా చూడడం కుదరదు. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయం బయటికి వచ్చి ఇలా తలపైకెత్తి చూస్తే సహస్రార చక్రం ముద్రింపబడి ఉంటుంది. అది కూడా రసాయనాలు కలిసినటువంటి పెయింట్తో కాదు, ఓషధులను తెచ్చి 104 సంవత్సరాల క్రితం వేసినటువంటి పెయింట్ ఇప్పటికీ అలాగే ఉంది.
ఆ పైన ఉంటుంది ఇప్పటికీ. నరసింహస్వామి వారు మార్కండేయ స్వామి వారు ఇద్దరూ ప్రతిష్ఠించిన శివలింగాలున్న దేవాలయం ఒక్క శ్రీకాళహస్తి. ఏ భృత్యుడికి పెద్ద స్థానం ఇచ్చి యజమాని తక్కువగా నిలబడిన క్షేత్రం శ్రీకాళహస్తి. కొండ మీద మహానుభావుడు కన్నప్ప ఉంటాడు, కొండ కింద పరమేశ్వరుడు ఉంటాడు. ఇంకా విచిత్రం తెలుసా, శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడికి బ్రహ్మోత్సవాలు జరిగితే ధ్వజారోహణం చేసేది శివాలయంలో కాదు, కొండ మీదున్న కన్నప్ప దేవాలయంలో ఎగరేస్తారు. ఇంకా విచిత్రం చెప్పనా, మీరు శిఖరాలు చూడ్డానికి వెళ్ళినప్పుడు శివలింగాలు ఉంటాయి, అందులో మొట్టమొదటి శివలింగం యమధర్మరాజలింగం ఉండదు, చిత్రగుప్త ప్రతిష్ఠిత లింగం ఉంటుంది. ముందు తన భృత్యుడు, చిత్రగుప్తుడు అంత బాగా రాస్తాడు కాబట్టే లెక్కలు యమధర్మరాజు గారు ధర్మం తప్పడన్న పేరు వచ్చింది. ఆయన తేడాలు రాస్తే ఈయనకి అపఖ్యాతి వస్తుంది. అంత బాగా పనిచేసే భృత్యుడు కాబట్టి ముందు చిత్రగుప్తుడు, చిత్రగుప్తుని లింగం. చిత్రగుప్తుడు ఏదైనా రాసేటప్పుడు ప్రధానమైంది ఏది అంటే బొటనవేలు. బొటనవేలు లేదనుకోండి మీరు పెన్ను సరిగ్గా పట్టుకు రాయలేరు. ఇంత వేగంగా ఇన్ని కోట్ల జీవుల పాపపుణ్యాలు రాయాలి, బొటనవేలితో మిగిలిన వేళ్ళు కలిసి పట్టుకుంటాయి ఇదేనైనా. ఇది లేకపోతే ఈ నాలుగు వేళ్లకి ఆధారం లేదు. అందుకే చిత్రగుప్త ప్రతిష్ఠ లింగం బొటనవేలు రూపంలో ఉంటుంది. ఆ తర్వాత యమధర్మరాజ ప్రతిష్ఠ లింగం, ఆ పక్కన ధర్మరాజ ప్రతిష్ఠ లింగం, ఆ పక్కన చండికేశ్వరుడు ఉంటాడు. సరే ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్ర వైభవము అని నేను ఇలా చెప్తూ పెడితే దానికి అంత్య ఎక్కడ ఉంటుంది? ఇన్ని వైవిధ్యాలు ఉన్న క్షేత్రం శ్రీకాళహస్తి. ఈ మాట మీరు వెళ్ళినప్పుడు దర్శించి అనుభవించండి, శ్రీకాళహస్తి గొప్పతనం ఏమిటో మీకు అర్థమవుతుంది. కాబట్టి జ్ఞానప్రసూనాంబ అమ్మవారు మొదటి అభిషేకం ఆవిడికే అక్కడ. అంటే ఇంటి ఇల్లాలు ఎలా ప్రవర్తించాలన్నది చూపిస్తుంది అక్కడ. ఎందుచేత ఆవిడ ధమ్మిల్లకా ఏయిచ జటని కొప్పుగా వేసుకుంటుంది. జటని కొప్పుగా వేసుకుంటుంది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? కొప్పు వేసుకోవడానికి తగినంత పెద్ద జటా జూట కేశపాశం ఉండాలిగా. అంత పెద్ద కేశపాశాన్ని చుట్టి వేస్తే కదూ పెద్ద కబరీబంధం, అంత పెద్ద ముడుంటే కదూ సంపంగి పూల దండలు, అశోక పుష్పముల దండలు వంటి వాటిని తురిమినప్పుడు మొయ్యగలిగినటువంటి శక్తి కబరీబంధానికి ఉంటుంది. ఏదో ఇంత చిన్న ముడి అనుకోండి, అందులో అంతంత పువ్వులు ఏం పెడతారు మీరు? అందులో అంతంత పువ్వులు పెట్టడానికి ఏం ఉండదు. ఎవరైనా పట్టుకొచ్చి చామంతి పూల దండ ఇచ్చి కొప్పులో పెట్టుకోండి అంటే అయ్యో నాకు అంత పెద్ద కొప్పు లేదమ్మా, ఏదైనా చిన్న పువ్వులు ఇవ్వండి అని జాజి పూల దండో చిన్న ముక్క పెట్టుకోవాలి అంతే కదా. కాబట్టి ఆవిడదంత పెద్ద కబరీబంధము. ఏమండి మీరు ఎందుకంత వర్ణిస్తున్నారు ఆ కబరీబంధాన్ని అని మీరు నన్ను అడగచ్చు. సాధారణంగా లోకంలో నియమం ఏమిటంటే ఏ స్త్రీ యొక్క కేశపాశాన్ని పురుషుడు తదేక దృష్టితో చూడకూడదు. ఒక్క తన భార్య కేశపాశం వంక తప్ప అన్య స్త్రీల యొక్క కేశపాశం వంక పురుషుడు చూడకూడదు. ఎందుకంటే కేశము మోహకారకము. ప్రత్యేకించి స్త్రీల యొక్క కేశపాశం ఏది ఉంటుందో అది మోహకారకము. నేను పరమ పవిత్రంగా మాట్లాడుతున్నాను, మీ యందు కామాక్షిని చూసి మాట్లాడుతున్నాను, నేను శాస్త్రం మాట్లాడుతున్నాను తప్ప ఇంకేం కాదు. కాబట్టి స్త్రీ కేశపాశముల వంక తదేక దృష్టితో చూడవద్దు అని పురుషుడికి నిషేధం. అమ్మవారి కేశపాశం వంక ప్రయత్నపూర్వకంగా చూడాలి ధ్యానంలో. ఎందుకో తెలుసా? అలా చూస్తే అజ్ఞానం పోతుంది. ధునోతుధ్వాంతం అంటారు శంకరాచార్యుల వారు. ఆ కేశపాశానికి ఆ లక్షణం ఉంది. అయితే అమ్మవారి కేశపాశానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది చాలా నల్లగా ఉంటుంది. చాలా నల్లగా ఉంది అంటే అర్థం ఏమిటంటే ఆవిడ నిత్య యవ్వన, ఆవిడ ఎప్పుడూ యవ్వనంలో ఉంటుంది. ఏమండి నిత్య యవ్వన అంటే ఆవిడ అలా ఎలా ఉంటుంది? మరి పూర్వజా అందరికన్నా ముందు పుట్టిందిగా. అందరికన్నా ముందు పుట్టిన అమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోలమ్మిన వెల్పుటమ్మల మనమ్మన ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ అయితే ఆవిడ జుత్తు తెలిపోయిపోద్దు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్నని కదా పోతన గారు, సనాతనులైన ఉమామహేశులన్న అంటే మరి ఆవిడ జుత్తు తెల్లబడద్దు? పడదు. ఎందుకు తెలిపెక్కదు అంటే ఆమె కేశపాశము నల్లగా ఉంటుంది అంటే కాలమునకు మనందరం వశులమైపోతాం కాబట్టి జుత్తు తెల్లబడిపోతుంది. జుత్తుని పరమేశ్వరుడు ఎందుకు తెల్లబరుస్తాడో తెలుసా? ఓ కారణం ఉంది, మీతో చెప్పాను కదా తెలుపు శాశ్వతము. ఎందులోంచి ఇది వచ్చిందో అందులోకి వెళ్ళిపోయే రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి. పెరిగే రోజులు వెళ్ళిపోయే శరీరము పెరిగేది బలాన్ని పొందే రోజుల్ని శరీరం అంటారు. ఇంకా దహింపబడడానికి సిద్ధమైపోతుంటే దేహము అంటారు. ఊరే ఎన్నాళ్ళు ఉన్నావో అంతకాలం ఇంకుండవు.
కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసేసుకో. మళ్ళీ ఇందులోకి రాగలవో రాలేవో తెలియదు, ఇందులోకి వెళ్ళిపోతావో. ఇందులో ఉండగా చేయి, ఇది దాటితే ఇక చేస్తావని నమ్మకం లేదు కాబట్టి చేసేసుకో అని ఒక సంకేతం ఇవ్వడానికి తెల్లవారి లేచి తప్పకుండా దువ్వుకుంటాడు కాబట్టి దీన్ని తెలుపు చేస్తాడు. ఇంకొక మాట నేను ఎందుకు అనాలి, నేను అనను, మీకు అర్థమైపోయింది. మనమే రంగేసేస్తే ఇంకా వాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు. కాబట్టి ఆయన తెలుపు చేయడం వెనక ఉండే లక్షణం అందుకుంటుంది. అందుకే మిగిలినవి వివరణము కావు, కేశములు మాత్రం రంగు మారిపోతాయి. కాబట్టి అమ్మవారి జుత్తు తెలుపెక్కలేదు అంటే కాలమునందు ఆమె వశపడదు. కాలమునకు మనం వశపడిపోతాం, వశపడిపోతాం కాబట్టి కాలంలో పడిపోతాం.